సామాజిక భద్రత లేని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని ఉద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయులపై రకరకాల వేధింపులు నిలుపుదల చేయాలని కర్నూలు నగరంలోని ధర్నా చౌకలో బైరి ఓంకారమయ్య నిరవధిక దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి 30 నుంచి 39 సంవత్సరాల సర్వీస్ చేసి పదవి విరమణ పొందితే సిపిఎస్ విధానములో 700 నుంచి 3000 వరకు మాత్రమే పెన్షన్లు వస్తే ఏ విధంగా వృద్ధాప్యంలో జీవనం సాగిస్తారని ప్రశ్నించారు అధికారంలోకి వచ్చాక వారములో సిపిఎస్ ను రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి 3 సంవత్సరాల తర్వాత గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఇస్తామని తేల్చటం హామీని విస్మరించటమే అని తెలిపారు జీపీఎస్ విధానం ఏ మాత్రం ఓపీఎస్ కు ప్రత్యామ్నాయం కాదని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయులపై కక్షపూరితంగా ధోరణి కొనసాగుతుందని చెప్పారు బోధనకు ఆటంకంగా ఉన్న 16 రకాల యాప్స్ ను తొలగించమని డిమాండ్ చేస్తే కొత్తగా ముఖ ఆధారిత హాజర్ తమ సొంత ఫోన్ల ద్వారా అప్లోడ్ చేయాలని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా చేస్తారని మండిపడ్డారు అనంతరం నంద్యాల జిల్లా ఎన్టీఎఫ్ జనరల్ సెక్రటరీ సి ప్రసాద్ మరియు సెక్రటరీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక స్పృహతో సిపిఎస్ రద్దు ఉపాధ్యాయులను వేధించవద్దు అని నిరవరక దీక్ష చేపట్టిన బైరి ఓంకారమయ్య డిమాండ్స్ పరిష్కారమయ్యేలా ప్రభుత్వం స్పందించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చాడో కనీసం ఇంతవరకు 3 సంవత్సరాలైనా దాని గురించి మాట్లాడకుండా చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన అధికారంలోకి వచ్చినటువంటి వారంలో కొన్ని రద్దు చేస్తానని 3 సంవత్సరాలు గడపడం దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఎంపీగా పనిచేసి అవగాహన లేకుండా మాట ఇచ్చానని కొంతమంది మంత్రులతో ఆయన తెలియజేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇంత హోదాలు అనుభవిస్తూ ఇంత చేస్తూ కూడా ఆయన ప్రజలకు మాయమాటలు చెప్పి ఓటు వేయించుకొని అధికారాన్ని అనుభవించగలిగాడు అదే ప్రజలు ఈరోజు మేము అవగాహన లేకుండా ఓటేశామని చెప్పి చెప్పగానే ఆయన అధికారాన్ని దిగి వెళ్ళాడు కదా అదేవిధంగా మాకు ఏ మాట అయితే ఇచ్చాడో ఏ మాట ఇచ్చి ఓట్లు అనుభవించి రాజకీయాల్లో ఏ సింహాసనాన్ని అధిరోహించాడో అదే మాట చొప్పున ఈరోజు సిపిఎస్ రద్దు చేయాలని బైరి ఓంకారగా నేను తెలియజేస్తున్నాను ఓకే సామాజిక కార్యకర్త ఓంకార్ గారు సిపిఎస్ రద్దు కొరకు ఆమరణ నియాఫీస నాలుగో రోజు కార్యక్రమంలో ఈరోజు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా 2004లో సిపిఎస్ వచ్చింది అప్పట్లో పోరాటాలు సాగాయి అయినప్పటికీ ఎవరైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో వాళ్లను మభ్యపెట్టడానికి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి కోట్ల రూపాయలు మీరు రిటైర్ అయిన నాటికి వస్తాయి షేర్ మార్కెట్లో పెడితేనే నమ్మించి కొంత నీరు కార్చడం అనేది జరిగింది తర్వాత ధర్మిళ ఒక 10 సంవత్సరాల తర్వాత